కాకినాడ జిల్లా. కాకినాడ జిల్లా జగ్గంపేటలో తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ధర్మపత్ని. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ మాతృమూర్తి జగ్గంపేట కోఆపరేటివ్ రూరల్ బ్యాంక్ మాజీ చైర్మన్ శ్రీమతి జ్యోతుల మణి పుట్టినరోజు వేడుకలు జగ్గంపేట మండల ఎర్రిపక్కవారి స్వగృహంలో జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ శ్రేణులు మరియు గండేపల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతుల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతుల నెహ్రూ జ్యోతుల మణి దంపతులకు ఘనంగా సన్మానించి కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా పోతుల మోహన్ రావు మాట్లాడుతూ జగ్గంపేట కోఆపరేటివ్ రూరల్ బ్యాంక్ చైర్మన్గా 2 సార్లు పదవీ బాధ్యతలు చేపట్టి కొన్ని సంవత్సరాల నుండి పక్కా భవనం కోసం ఎదురు చూస్తున్న రైతులకు భవనం నిర్మించి ఇచ్చారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చేదరం చంటిబాబు, నియోజకవర్గ రైతు అధ్యక్షులు వీరంరెడ్డి కాశీబాబు, బొల్లంరెడ్డి రామకృష్ణ, మండపాక అప్పన్న, దొర అక్కిన సుదర్శన్రావు, అడప దాదాజీ నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. బుజ్జి రోజు జగ్గంపేట రూరల్ బ్యాంకు మాజీ అధ్యక్షులు జ్యోతుల మనమ్మ గారు అన్నపూర్ణ అంటే మనమ్మ గారు, మనమ్మ గారు అంటే అన్నపూర్ణ అనే ప్రతి ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భోజనం చేశారా టిఫిన్ చేశారా అని పలకరించి చిరునవ్వుతో పలకరించి మరి ఆ యొక్క దేవత పుట్టినరోజు ఈరోజు మరి మనమ్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. చాలా సంతోషం. మరి మీ సహకారంతో మా నాయకులు నెహ్రూ గారు అవనివ్వండి, నవీన్ గారు అవనివ్వండి, ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి పుట్టినరోజులు మీరు ఎన్నో జరుపుకోవాలి. మీరు కూడా రూరల్ బ్యాంకు చైర్మన్గా చేస్తూ మరి మీ జగ్గంపేటలో నూతనంగా బిల్డింగ్ కట్టించారు, రైతులకి ఎనలేని సేవ చేశారు, అలాగే మరి కుమారునికి మీ యొక్క భర్తకు కూడా మీరు సేవలు చేసి ప్రజలకి సేవ చేసే భాగ్యం కల్పిస్తున్నారమ్మా. మీరు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మీ పొద్దున మోహన్ రావు. థ్యాంక్ యూ.